హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు అందరికీ పాలకూర బిర్యానీ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 10 రూపీస్ పాలకూర, 1 కప్ ఆఫ్ రైస్, ఇది సోల కప్ అండి, దీంతో 1 కప్ ఆఫ్ రైస్ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను నేను. అండ్ 1 ఆలు తీసుకోవాలి, ఇలా కట్ చేసేసుకోవాలి క్యూబ్స్ లాగా. 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోవాలి, 1 ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కరేపాకు అండి, ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి మనకి బిర్యానీ మసాలా, ఒక బిర్యానీ ఆకు, ఇది వచ్చేసేసి మనకి కస్తూరి మెంతి, స్టారు, టేస్టీ సాల్ట్, సాజీరా. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మనము కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ రెండు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలి అండి. స్టార్, కస్తూరి మెంతి, సాజీరా. నెక్స్ట్ వచ్చేసేసి మనకి, సారీ అండి, ఇందాక పుదీనా చూపించాను మర్చిపోయాను మీకు. సో పుదీనా, ఇది వచ్చేసి లవంగాలు కూడా, 4 లవంగాస్. నెక్స్ట్ కర్రీ లీవ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది టేస్టీ సాల్ట్, పచ్చిమిర్చి, ఆనియన్, సో మనకి ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఆలు కట్ చేసుకున్నాం కదండి, ఆలు కూడా వేసేసుకోవాలి. సో ఆలు కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. వచ్చేసి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న పాలకూర కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపి తిరిగి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ కూడా వేసేసుకొని పైకి కిందకి కలుపుకోవాలండి. వచ్చేసి మనము రైస్, 1 కప్ రైస్ వేసుకున్నాం కదండి, 1.5 కప్ వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 3 టు 4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్స్ రానివ్వాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, పాలకూర బిర్యానీ రెడీ అయిపోయిందండి విత్ పెరుగు చట్నీ కాంబినేషను. మనకి ఇందులో మంచిగా విటమిన్స్ కూడా ఉంటాయి. పిల్లలు, ఆకుకూర తినని వాళ్ళకి ఇలాగ బిర్యానీ ఇలాగ చేసి పెడితే మంచిదండి. కాల్షియము మంచిగా పిల్లలకి వెళ్తుంది. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు స్వీట్ చూపిస్తున్నానండి, రవ్వ లడ్డు. దానికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 1 కప్ రవ్వ అండ్ 1 కప్ షుగర్, ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఘీ వేసుకోవాలండి. ఘీ వేసుకొని రవ్వ ఫ్రై చేసుకోవాలి. రవ్వని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది రవ్వ లడ్డు. ప్లస్ ఇందులో మనము
రవ్వ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత రవ్వ చల్లారిపోయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ కలుపుకొని 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ పోసుకొని మనం బాల్స్ చేసుకోవాలండి, రవ్వ బాల్స్. అండి రవ్వ మనకి వేగిపోయింది ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి. సో అప్పుడు స్మెల్ వచ్చినప్పుడు రవ్వ మనకి మంచిగా వేగిపోయిందని అర్థము. చూడండి బ్రౌన్ కొంచెం కలర్ షేడ్ అయింది కదా. సో ఇప్పుడు మనం రవ్వని పక్కన పెట్టేసేసుకుందాం. రవ్వ చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దాం. ఓకే అండి, రవ్వ వేగిపోయింది సో కలర్ ఇలా వస్తుంది మనకి, చల్లారిపోయింది కూడా. సో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ పోసుకొని మనం బౌల్స్ చేసుకోవాలి. పాలు కూడా కాచి చల్లార్చిన పాలు అండి, వేడి పాలు కాదు. దీంట్లో మీకు ఇష్టమైతే జీడిపప్పు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, ఎలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూడండి మనం ఇలా 1 గ్లాస్ మిల్క్ అండి, మిల్క్ వేసుకొని మనకి చూసుకోవాలి. చూసుకొని ముద్ద అయ్యేలాగా చూసుకొని పాలు తీసేసుకోవాలి. మనకి ముద్దకి సరిపడా పాలు వేసుకోవాలండి. అండ్ ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. మనం 10 మినిట్స్లో ఈజీగా పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ చేసేసుకోవచ్చు, ఇలాగా స్వీట్ ఇష్టపడేవాళ్ళు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.